కలిసొచ్చి దేవునికి ఆరాధన చేయడానికి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరిని కూడా అధికముగా దీవించిన కారణముగా ఈరోజు కూడా మనం జీవంతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి మహిమపరుస్తూ జీవితాన్ని కొనసాగించుటకు దేవుడు సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. మనము పోయిన రోజుల్లో మనము ఆదాము గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చాము. నేను పోయిన రోజున ఆదాము గురించి చెప్పొచ్చినది ఆదాము యొక్క జన్మ, లేకపోతే ఆదాముని దేవుడు సృష్టించినది, లేకపోతే ఆదాము యొక్క జన్మ ఒక అద్భుతమైన ఒక జన్మను అన్న విషయం గురించి నేను చెప్పాను. ఆదామును దేవుడు జన్మించినది ఒక అద్భుత విధానం. అదే రీతిగా యేసయ్య కూడా జన్మించింది ఒక అద్భుతమే. హలో, ఉన్నారా? ఆదాముని దేవుడు ఏం చేశారు, జన్మించినప్పుడు ఆయన ఏం చేశారు, నేలలో ఉన్న పొడి లేకపోతే మట్టితో ఏం చేశారు, ఒక రూపాన్ని తయారు చేసి ప్రాణము ఆత్మను ఆయన ఏం చేశారు, దానిలో జీవశ్వాసగా ఇచ్చి ఒక మనిషిగా దేవుడు ఏం చేశారు, ఆదాముని సృష్టించారు. యేసయ్య జన్మించినప్పుడు కూడా ఏం జరిగింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు యొక్క సహవాసమే యేసయ్య జన్మించడానికి కారణమయ్యింది. ఓకేనా? అదే విషయం నేను చెప్పుకొచ్చాను. ఈరోజు మనం చూసుకునేది రెండోదిగా మనం చూసుకుందాం, ఆదాము జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఉండేవాడు. ఉన్నారు అందరూ? దేవుడు ఆదాముని జన్మించినప్పుడు, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఉండేవాడు, నీతిమంతుడిగా ఉండేవాడు, యథార్థవంతుడిగా ఉండేవాడు. ఎందుకంటే దేవుడు ఆయనను సృష్టించినప్పుడు ఆయనలో ఏ కలంకము ఉండేది కాదు. అందుకే కలంకము లేని ఆదాముని దేవుడు ఎక్కడ పెట్టారు, ఏదైనా తోటలో దేవుడు ఉంచారు, ఇంకెక్కడా ఉంచలే. ప్రపంచం అంతా సృష్టించేసి, భూమి అంతా కూడా సృష్టించేసి, భూమిలో దేవుడు ఎక్కడ ఆదాముని ఉంచారు, ఏదేను అన్న ఒక తోటలోనే. ఇంకెక్కడ దేవుడు ఆయనని ఉంచలే. ఎందుకు, ఆయనలో పాపం ఏమీ ఉండేది కాదు, ఆయన పరిశుద్ధుడిగా ఉండేవాడు, ఆయన నిష్కలంకముగా ఉన్నవాడు, ఆయన జీవితంలో యథార్థత కలిగిన వాడు, ఆయన జీవితంలో మంచి చెడు అన్న విషయం గురించి ఆయనకేమిలే అవగాహన లేని ఒక పరిస్థితి. ఉన్నారా? అందుకే ఏదన్న తోటలో ఆదాము ఉన్నప్పుడు ఆయనకి ఏముండేది కాలే, బట్టలు ఉండేది కాదు. ఉన్నారా? ఏదన్న తోటలో ఆదాము అవ్వలు జీవించినప్పుడు వాళ్ళకి ఏముండేది కాదు, బట్టలు లేవు. బట్టలు లేవు అంటే దాన్ని చెప్పడానికి అర్థం ఏంటి అంటే వారు దిగంబరులు, లేకపోతే వారికి వస్త్రహీనత, వస్త్రం కావాలి అన్నాక తలంపు లేకుండా దేవుడు ఆయనని ఏం చేశారు, మహిమలో కప్పిపెట్టి ఉంచారు. అంటే అంత పరిశుద్ధత కలిగినది. అంటే ఒక విధానంగా చెప్పితే పరలోకంలో ఆదాము ఎలాగున్నాడో అలాగే ఏదైన తోటలో కూడా ఆదాము ఏం చేసేవాడు, అదే మహిమలో జీవించుచుండేవాడు. అంత పరిశుద్ధత, అంత నిష్కలంకత, అంత దేవుని యొక్క పోలిక. అంటే ఆదామును చూస్తే మనకేం కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తుంది. ఏదైన తోటను చూస్తే మనకి పరలోకం కనిపిస్తుంది. ఆదాము యొక్క పరిశుద్ధతను చూస్తే దేవుని పరిశుద్ధత, అంటే అంత సామ్యం ఉండేది. అంటే ఈరోజు నన్ను చూస్తే ఎవరిలా కనిపిస్తాను, అయితే మా నాన్నలా లేకపోతే మా అమ్మలా నేను కనిపిస్తాను. మీకు చూస్తే మీ అమ్మలా మీ నాన్నలా కనిపిస్తారు. కానీ ఏదైన తోటలో పాపం చెయ్యక ముందు ఆదాముని చూస్తే ఎవరు కనిపించేది, సాక్షాత్ దేవుడు కనిపించినట్టుగా ఉండేది, పరలోకం కనిపించేటట్టుగా ఉండేది. అందుకే ఏదైన తోట పరలోకములాగా చెప్పబడేది. ఉన్నారా? ఆదాం హవ్వలు పాపం చేసిన తర్వాత దేవదూతలు వచ్చి దానిని సంరక్షణ పరచాల్సిన కారణం ఏంటి, ఉన్నారా? ఆదాం హవ్వలు పాపం చేసిన తర్వాత, లేకపోతే వారి పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత, వారి నిష్కలంకతను కోల్చేసిన తర్వాత, వారి యథార్థ జీవితాన్ని కోల్చేసిన తర్వాత ఏమైపోయింది, పరలో ఏదైన తోట లోపలికి దేవదూతల యొక్క సంరక్షణ రావాల్సిన కారణం ఏంటంటే మళ్ళీ అందులోపల ఏం జరగకూడదు, యథార్థత లేనిది ఏమీ జరగకూడదు. అందుకే దేవుడు దానిని ఏం చేశారు, కప్పి కాచి ఉంచారు. ఉన్నారా? మీరు ప్రత్యక్ష గుడారం చదివినప్పుడు, ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు ఏం చూశారు, మందాసం చూశారా?
ఉన్నారా? మందాసం చూసారా? మందాసం పైన కూడా రెండు దూతలు ఏం చేస్తున్నాయి? కప్పి పెట్టుకొని ఉంటున్నట్టుగా. వారి చేతిలో ఏం లేదు, ఖడ్గము లేదు. కానీ ఏదైనా తోటలో ఉన్నా దేవదూతల చేతిలో ఏముంది? ఖడ్గము ఉంది. కారణం ఏంటి? అందు లోపల అనుమతి లేకుండా ఎవరు ఏం చేయలేరు, రాలేరు. ఇప్పుడు ఆ తోటలో అనుమతి కావాలంటే నీవెవరై మారాలి? దేవుడై మారాలి. లేకపోతే మళ్ళీ ఆదాం పాపం చెయ్యక మునుపున్న స్థితి ఉన్నది కదా, నిష్కలంకత లేని స్థితి, పాపం లేని స్థితి, లేకపోతే పరిశుద్ధత ఉన్న స్థితి. ఆ స్థితిలోకి మనుషులు రక్షణ పొంది వస్తేనే మళ్ళీ ఏదైనాలోకి ప్రవేశించేది. ఇప్పుడు అందరూ అడుగుతారు, ఎందుకు మీరు ఏసై నమ్ముకున్నారు, దేని గురించి మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎందుకండి ఇంత శ్రమపడి మీ క్రైస్తవ జీవితాన్ని కొన్నిటిని వదులుకొని కొన్నిటిని నిషేధించుకొని ఎందుకు మీరు కాపాడుకుంటున్నారని అంటే చెప్పడానుకున్న అర్థం ఏంటంటే, నేను ఏసయ్యలా మారాలని, నేను దేవునిలో మారాలని, నాలో దేవుని పోలిక కనిపించాలని, నా ద్వారా పరలోకం కనిపించాలని. ఆ స్థితియే మనకి యేసయ్యలో నుంచి లభించింది. హలో. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట మీరు చూడండి, మత్తయి సువార్తల పుస్తకం 5:45 చెప్తున్న మాట మీరు చూడండి. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పిన ఒక మాట 5:48 హలో, అక్కడ చెప్పిన మాట మీరు చూసారా? మీ పరలోకములో ఉన్న తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండవలెను. ఉన్నారా? ఇది ఎవరు చెప్తున్న మాట? ఏసయ్య చెప్తున్న మాట. ఉన్నారా? ఏసయ్య ఎప్పుడు చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు? శిష్యులతో. మన శత్రువు ఎవరు, శత్రువులను ఏం చెయ్యాలి, శత్రువుల గురించి నేర్పించినప్పుడు చెప్పిన చివరి మాట ఏంటి? దేవునిలాగా మీరు ఎలాగై ఉండాలి, పరిపూర్ణులై ఉండాలి. హలో, మీరు రక్షణ పొందేది దేనికి, మీరు ఆత్మాభిషేకం పొందినది దేనికి, నీవు దేవునికి ఆరాధన చేసే దేనికి, నీవేమవ్వడానికి, పరిపూర్ణుడు అవ్వడానికి. ఒక్క రోజులో పరిపూర్ణత రాదు, ఒక్కరోజు భోజనం తినేస్తే ఆకలి తీరిపోతాయా? లేదు, ప్రతిరోజు తినాలి. ఆ తిని 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 అది మన ఆరోగ్యంకి పడితేనే మన ఆరోగ్యం బాగుండేది. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, మీ తండ్రి ఏ రీతిగా పరిపూర్ణుడో ఆ రీతిగా ఎవరు పరిపూర్ణులు అవ్వాలి? నీవు నేను ఏసయ్యను నమ్ముకొని ఏసయ్యందు ఆశ్రయించుకున్న వారందరూ ఏమయ్యాలి, పరిపూర్ణులు అవ్వాలి. అంటే దాని అర్థం, నిన్ను చూస్తే ఏసయ్య కనిపించాలి, నిన్ను చూస్తే పరలోకం కనిపించాలి, నిన్ను చూస్తే ఏసయ్య స్వభావం కనిపించాలి, నిన్ను చూస్తే దేవుని యొక్క పరిశుద్ధత కనిపించాలి, నిన్ను చూస్తే నీ యథార్థత కనిపించాలి, నిన్ను చూస్తే నీవు పూర్ణుడు అన్న విషయం కనిపించాలి. హలో, ఉన్నారా? అందుకే ఏసయ్య దాని 5:43 చదివితే చెప్పిన మాట మీరు చూడండి. అంటే దాని 43 నుంచి 48 వరకు చదివితే శత్రువులు గురించి రాయబడి ఉన్నది. హలో, ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, మీ శత్రువు ఎవరు? నీ పొరుగు వారు కాదు నీ శత్రు, నిన్ను ద్వేషించిన వారు కాదు నీ శత్రు. ఎవరు నీ శత్రు? సాతాను మీ శత్రు. అంటే నీ పరిశుద్ధత సాతానికి కనిపించాలి, నీ ఆత్మీయత సాతానికి కనిపించాలి, నీవు పరలోకం కొరకు నిలబడింది సాతానికి కనిపించాలి, నీ లోపలున్న ఆత్మీయత సాతానికి కనిపించాలి. ఇది కనిపిస్తే ఆయనకి ఏమవుతుంది, కుళ్ళు వస్తుంది. హల్లెలూయ.
ఆయనకి లేనిది ఆయన అలవాటు చేసుకో, సాతానుకి లేనిది సాతాను అలవాటు చేసుకోలేనిది, లేకపోతే సాతాను మార్పు చెందలేనిది. నీ లోపలక మార్పు వచ్చినప్పుడు సాతాను ఏం కాలేడు, ఊరుకొని కూర్చోలేడు. హలో, సాతాను ఊరుకొని కూర్చోలేడు. అందుకే సాతాను ఎందుకు ఎప్పుడు మనల్ని ఎదిరించేది ఎవరూ చెప్పలే. ఏసయ్యలో నుంచి మనం అది నిజమే, మనం పరిపూర్ణత పొందకూడదు, మనం సరిగా ఉండకూడదు, మన జీవితం బాగుండకూడదు, మన జీవితం దేవునికి సాదృశ్యంగా కాకూడదు, ఇదే సాతాని యొక్క ఆశ. హలో, ఉన్నారందరూ? అందుకే యెషయా గ్రంథంలోకి ఒకసారి రండి. ఎందుకు సాతానికి మన పక్షముగా విరోధముగా ఉన్నది ఎందుకు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 14:12 చాలు, దాన్ని 12 చెప్తున్న మాట మీరు చూసారా? వేకువు చొక్క తేజ నక్షత్రమా? అక్కడ తెలుగులో ఆకాశం అని ఉంది కదా, ఆకాశం కాదు పరలోకం నుంచి పడితివి. అక్కడ చెప్పిన మాట ఎవరి గురించి తెలుసా? ఈ సాతాను గురించే. ఆయన పాత పేరు లూసిఫర్. హలో, పడిపోయిన తర్వాతే ఆయన సాతాను అన్న పేరు మార్చుకున్నది, పేరు మారినది. ఈయన ఎవరు? ఒకప్పుడు దేవునితో ఉండి ఆరాధన చేసి ఆరాధన నడిపించిన వేకువు చొక్క. హలో, దేవుని యొక్క ఆరాధన సమూహములో ఈయన ఆరాధన చేసేవాడిగా ఉండేవాడు. అక్కడి నుంచి ఈయన ఏమైపోయాడు? పడిపోయాడు. అంటే ఒకప్పుడు పరలోకములో ఈయనకి హక్కు ఉండేది, పరలోకం ఈయన ద్వారా కనిపించేది, పరిశుద్ధత ఆయనలో ఉండేది. అలాంటి దేవదూత తన స్వభావం కోల్పోవడం వలన పడిపోయాడు, పడిపోవడం వలన ఉన్నదని కోల్పోయాడు. హలో, ఉన్నదన్నీ కోల్పోయిన కారణం కాబట్టి ఆ కోల్పోయిన ప్రపంచం ఎవరికి ఇవ్వబడ్డది? కోల్పోయిన ప్రపంచం సాతానికి ఇవ్వబడ్డదా? అందుకే కదా ఆది కాండం 1:1 చదవండి. ఆది అందు దేవుడు ఆకాశం భూమిని సృష్టించాను. ఓకేనా? 2 హలో, ఆది అందు దేవుడు సృష్టించిన ఆకాశం భూమి, సృష్టించిన భూమి నిర్జీవముగాను దేవుడు సృష్టించిన ఆకాశం శూన్యం, భూమి శూన్యంగా ఉండేదా? ఒకటి 2 చెప్పిన ప్రకారంగా దేవుడు ఆది అందు సృష్టించిన భూమి నిరాకారంగా ఉండేదా సృష్టింపబడినప్పుడు? సృష్టింపబడినప్పుడు భూమి నిరాకారంగా ఉండేదా? అదే నా ప్రశ్న. అదే మీకు తప్పు అవుతుంది. సృష్టించినప్పుడు నిరాకారంగా ఉంటే ఇంకెందుకు సృష్టించాలి? ఆది కాండం 1 ఆది కాండం 2 సుమారు కొన్ని లక్షల సంవత్సరాల తేడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఆది కాండం 1 ఆది అందు దేవుడు ఆకాశం భూమిని సృష్టించారా? సృష్టించారా? సృష్టించిన అది ఎన్నో అది సృష్టించిన తర్వాత వేల కొద్ది సంవత్సరాల తర్వాతే భూమి నిరాకారముగా శూన్యంగా అయిపోయింది.
అర్థం కాలే. యెషయా గ్రంథం 14వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి? తేజో నక్షత్రమా, ఆకా తేజో నక్షత్రమా, వేకుచుక్క, నీవు ఆకాశములో నుంచి పడితివా, పరలోకం నుంచి పడితివా. హలో, అంటే భూమి ఆకాశం అప్పుడు ఉండేది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన ప్రకారముగా ఆదియందు ఆకాశం భూమి ఉండేది. అక్కడ ఎవరు నివసించుచుండివారు? దేవుడు, దేవదూతలే. మనుషులు ఎవ్వరు ఉండేవారు కాదు. అర్థమైందా? మనుషులు, దేవదూతలు. అక్కడ ఆరాధన విధానాలు జరిగేది. దేవదూతలు ఎప్పుడు దేవునికి ఆరాధన చేయాలి? అప్పుడే లూసిఫర్ కూడా అక్కడే ఉండేవాడు. అప్పుడే ఈయనకి ఏం చేసింది? అహంకారం పుట్టుకొచ్చింది. హలో, ఏం పుట్టుకొచ్చింది? నేనే కదా ఇక్కడ అన్నీ, నేనే కదా ఆరాధన చేస్తే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, నేను లేకపోతే ఇంకేం జరగదు. అందుకే నేనేం చేస్తా, దేవుని పైన నేనేం చేసుకుంటా. ఎలాగే కదా మనం కూడా అనుకునేది, కొద్దిగా పాటలు ఎక్కువ బాగా వస్తే మనమేమనుకుంటాం, నేను పాడకపోతే వేరే ఎవడు పాడలేదు. ఉన్నారా? మనకి కూడా ఇలాంటి ఆలోచనలు కొన్ని కొన్నిసార్లు వస్తున్నాయి కదా, నేను వాక్యం చదివితేనే అందరు చదివేది, వేరే ఎవరు చదవరు. హలో, ఉన్నారా అందరూ? మట్టి ఆ వాక్యం ఎవడే అందరు కదా, భూమికి దైవం పునాది ఇట్టదు. ఉన్నారా? ఈ లూసిఫర్కి మనసు లోపల ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది ఏంటంటే, నేనే కదా ఆరాధన నడిపేది, నేనే కదా దేవదూతలకన్నీ పని చేసి పెట్టేది, నేను లేకపోతే ఈ పని ఎవరూ చేయలేరు అనుకున్నాడు. దానివల్ల ఏమైపోయాడు? కింద పడిపోయాడు. హలో, అయితే దేవదూతలు ఆరాధన చేస్తూ పరలోకంలో ఉంటుండేవారు, భూమిలో దేవదూతలు ఏం చేశారు? నివాసం చేస్తుండేవారు. హలో, ఈ భూమిలో దేవదూతలు నివసించుచుండేవారు, వారికి నివసించడానికి చోటు ఉండేది భూమిలో. సాతాను పడిపోయేసరికి ఈయనకి భూమిలో దిగడానికి చోటు ఇవ్వలే దేవుడు. ఎక్కడ దింపేశారు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చెప్పిన ప్రకారంగా ఆయనను ఏం చేశారు? ఆకాశం నుంచి, పరలోకం నుంచి కింద పడేశారు. లేకపోతే దేవుని దగ్గర నుంచి ఆయన కింద పడేశారు. పంది పడేసి ఈయన ఎక్కడైపోయాడు? నా భూమిలో లేకుండా, లేకపోతే పరలోకం లేకుండా మధ్య స్థాయిలో ఉండిపోయాడు. ఒకసారి 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం 14:13. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, 14వ అధ్యాయం 12వ వచనం. ఉండండి, నేల మట్టు అంటే నేలకు దిగిందా? నేల మట్టం వరకు అంటే నేల ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నది? నేల ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నది? మీరు చెప్తున్నారు కదా నేలలో పడిపోయింది, మేము తినం. నేల ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నది? నేల అన్న గ్రౌండ్. చూడండి 12వ వచనం, 14:12 చెప్పండి. నేల అంటే హలో, అందరూ ఉన్నారా? భూమి గుండ్రంగా ఉంది కదా, అవునా? భూమి గుండ్రంగా ఉంటే నేల ఎక్కడ? భూమి ఉండరంగా ఉంది కదా, 3% నీళ్లు, 1% ఏంటి? భూమి. అలాగైతే నేల ఎక్కడ?
అయితే నా జవాబు, ఈ నీ ఈ ఉండరం కన్నా భూమి మీద నీళ్ళు ఎలాగుండేది? నీళ్ళు పక్కన అంటున్నా, ఓకే నేను నమ్ముతున్నా. నీళ్ళు ఎలాగుండేది? ఉండ్రంగా ఉన్న భూమిలో నీళ్ళు ఎలాగుండేది? ఇది ఎలిగితేనే మీకు అన్నీ ఎలిగేది. ఈ ఉండ్రంగా ఉన్న భూమి తిరుగుతున్నది కదా, ఈ నీళ్ళు ఎలాగున్నది? అలాగైతే నేల ఎక్కడా? ఇప్పుడు మొత్తం అందరికీ కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిన ప్రకారం ఆది అందు దేవుడు ఆకాశము భూమి. ఓకే, ఆకాశం భూమి రెండు ఓకే. ఈ దేవదూతలు ఎక్కడుండి వాళ్ళు? దేవునితో సహవాసం ఉండి ఆరాధన చేసి ఉండు ఆకాశములో. ఓకేనా? అక్కడి నుంచి దేవుడు ఆయన ఏం చేశారు? కింద పడేశారు. కింద పడేసిన ఈడు ఈ ఈ దేవదూతలను, లేకపోతే లూసిఫర్ను, లేకపోతే సాతాను నేల వరకు రాలే. నేల మీదే. హలో, సాతాను నేల మీదకి వస్తే ఏమైపోద్ది? నాశనం చేశారు. అందుకే దేవుడు ఆయనకి నేల మీదకి దిగడానికి అనుమతి ఇవ్వలే. నేల మీదకి రాలేడు. రాలేనట్టుకు దాన్ని ఏం చేశారు? దేవుడు వెంటనే చేసిన ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం ఆకాశాన్ని ఏం చేశారు? నిర్జీవంగానో శూన్యంగా మార్చేశారు. ఈడు పడిన మరో సెకండ్ శూన్యపరిచేశారు. ఎందుకు? ఈడు మళ్ళీ ఇందులో ఏం చేయకూడదు, దిగకూడదు. అర్థం కాలే. అంటే ఒకప్పుడు ఆయనకి వెళ్ళడానికి హక్కు కలిగిన భూమి అయి ఉండేది. దేవుని వ్యతిరేకంగా పాపం ఆలోచించిన కారణముగా, తలంపులో పాపం వచ్చిన కారణముగా భూమిలో కూడా కూడడానికి చోటు దొరకలే. ఆకాశంలో కూడా కూడడానికి చోటు దొరకలే. గాలి తిరిగడే. హలో, సాతాన్ ఎక్కడున్నాడు? మనం అందరం సమాధి కాడ ఉన్నాడని అంటున్నాం. సమాధి కాడ సాతాన్ లేడు, మన తలపైనే తిరుగుతున్నాడు. పిచ్చి సిద్ధాంతం అందరిది. సాతాను సమాధిలో, సమాధిలో సాతాన్ ఏమి ఉండడు. హలో, అందుకే కదా దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థనను ఏం చేశారు? అడ్డగించారు. ఎవరు అడ్డగించారు? ఉన్నారా లేరా? దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు ప్రార్థన అడ్డగించారా? అది కూడా డౌటే. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు యొక్క ప్రార్థనను అడ్డగించారా లేదా? అడ్డగించారు. అడ్డగించారంటే ఎవరు అడ్డగించారు? ఏ రాజు వచ్చి అడ్డగించారమ్మా? అందుకే బైబిల్ చదవాలి. లో, అందరు ఉన్నారా? ఉన్నారా? అందరూ ఎవరు అడ్డగించారు చెప్పలే. అది ఎన్నో వాక్యం ఒకసారి చూడండి. ఎన్నో వాక్యం? ఎన్నో అధ్యాయం? ఓకే ఓకే, ఓకే రైట్, 6వ అధ్యాయం. అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు.
ఓకే, అది నేను తర్వాత చెప్తాను, అది మన సమయం పోతుంది కాబట్టి నేను తర్వాత చెప్తాను. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు యొక్క ప్రార్థన ఏం చేయబడ్డది? 21 రోజు ఉపవాసముతో ప్రార్థన చేయడం వలన ప్రార్థనను సాతాను ఏం చేశారు? అడ్డగించాడు. అడ్డగించడం వలన ఆయన ప్రార్థనకు జవాబు దొరకలే. జవాబు దొరకకపోయినప్పుడు ఏం జరిగింది? దేవదూత దిగి ఏం చేశారు? తన జవాబుకు అడ్డగించిన సాతానుని ఎదిరించి దానికి దానియేలుకి కావాల్సిన జవాబునిచ్చారు. అందుకే మనం చేసిన ప్రార్థనకు సాతాను ఏం చేయగలుగుతాడు? అడ్డుపరచగలుగుతాడు. కారణం ఏంటంటే మన తల పైన ఈయన ఏం చేసేది? తిరుగుతూ ఉన్నది. అందుకే మనం ఏం చెయ్యాలి? అందుకే దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, మీరు ప్రార్థన చేసినప్పుడు భూమి మీద కట్టబడినది పరలోకంలో కట్టబడుతుంది, పరలోకంలో కట్టబడినది భూమిలో కట్టబడదు. చెప్పబడిందా? ఎందుకు చెప్పబడిన కారణం? హలో, ఎందుకు చెప్పబడడానికి ఉన్న కారణం? ఎందుకంటే ఆకాశానికి భూమి మధ్యలో సాతాను కేంద్రం ఉంది కాబట్టి అక్కడ సాతాను అడ్డగించవచ్చు. ఆ అడ్డగింపున స్థితిని ఏసై ఏం చేసేశారు? ఇరగొట్టి తీర్చేశారు. హలో, అందుకే సాతాను ఎప్పుడు మనల్ని ఎదిరించడానికి ఉన్న కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సిన భూమి ఎవరికిచ్చారు? మనుషులుగా మనకిచ్చారు. ఆ భూమిని దేవుడు ఏం చేశారు? శూన్యముగా నిర్జీవముగున్న అదే భూమికి దేవుడు మళ్ళీ ఏం చేశారు? ఎవరు చెప్పలే. ఆదికాండ 2:1-2 చెప్పిన ప్రకారంగా దేవుడు ఆకాశాన్ని భూమిని శూన్యముగా చేశారు కదా. ఆ శూన్యముగా ఉంచిన భూమిని భూమిని దేవుడు మళ్ళీ ఏం చేశారు? వెలుగు ఇచ్చారు. వెలుగు పుట్టునుగాక, అంటే అంధకారముగా ఉన్న ఆ భూమిని, భూమి మీదకి దేవుని యొక్క వెలుగు మాట చెప్పిన వెంటనే ఏం చేసింది? వెలుతురు వచ్చింది. దాని తర్వాత ఏం చేసింది? భూమిలో కావాల్సిన ఒక్కొక్క వస్తువుని దేవుడు ఏం చేశారు? సృష్టించేసి మంచి అని చెప్పి అన్నీ చేసిన తర్వాత చివరికి ఆ భూమిలో దేవుడు ఏం చేశారు? ఒక తోటను కూడా ఏర్పాటు చేశారు. ఆ తోట పేరే ఏదాను. ఆ తోటలో ఎవరికి ఉంచారు? ఆదామును ఉంచారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఇవ్వాల్సిన పొలం మీకు ఇవ్వకుండా వేరే ఒకడికి ఇస్తే మీకు కుళ్ళు వస్తుందా? అదే కదా సాతానికి వచ్చేది. సాతానికి దొరకాల్సిన భూమి, సాతాను కొరకు ఉంచబడిన భూమి, సాతానికి నివాసముగా లేకపోతే దేవదూతలకు ఉంచవలసిన సోటిని ఎవరికి ఇచ్చారు? ఆదాము చేతికి ఇచ్చారు. అందుకే ఆయనకి కుళ్ళు వచ్చింది. అందుకే ఆదాముకు హవ్యలను పడదోయడానికి, వారి పరిశుద్ధతను కోల్చివేయడానికి, వారి ఆత్మీయతను ఎరగొట్టడానికి, వారి జీవితంలో దేవుని యొక్క వెలుగు లేకపోతే దేవుని మహిమ పొందిన వారు దానిని నష్టం చేయడానికి సాతాను ప్రయత్నం చేశాడు. హలో, ఉన్నారా? హవ్వతో సాతాను మాట్లాడడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు? ఎవరు చెప్పలే. హవ్వను మోసం చేయడానికి సాతాను ఎన్ని రోజులు తీసుకున్నాడు? ఒక రోజా? ప్రమాణం ఆధారం ఏమైనా ఉన్నాయా ఒక రోజని? అలాగైతే ఎన్ని రోజులు తీసుకుని ఉంటారు? హలో, ఇప్పుడు దాన్ని 3:1 చదవండి. ఆదికాండం 3:1. వాక్యాలు చదువు అంటే ఎవరు చదవట్లేదు. సర్పము యుక్తి గలదై ఉండను, అది ఆ స్త్రీలో ఇది నిజమా? ఈ తోట చోట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అది అడిగాను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలమునను మేము. ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, ఆదికాండం 3:1 ప్రకారంగా సాతాను ఎందుకు పాము ద్వారా మాట్లాడించింది? సాతాను డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు కదా. జవాబు ఎవరు చెప్పట్లే.
ఉన్నారా? సాతాను మాట్లాడాలంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడచ్చు కదా. ఎందుకు పాముని పట్టుకొని పాము ద్వారా రావడానికి ఉన్న కారణం, ఎందుకంటే సాతానికి భూమిలోకి రావడానికి అనుమతి లేదు. అందుకే సాతాను ఏం చేసుకున్నాడు, పాముతో మాట్లాడాడు ముందు. రే పాము, నీ ఒక పని చేయి, నీకు నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తా. హలో, అందుకే అక్కడ చెప్పిన 3వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి, పాము అన్ని జంతువుల కన్నా అధిక బుద్ధి ఉంది. మిగతా జంతువులకు ఉన్న దానికన్నా అధిక బుద్ధి దేవుడు పాముకి ఇచ్చారు. హలో, అది ఏం చేసింది? ఆ బుద్ధిని ఎవరి చేతికి అప్పగించింది? అప్పుడు సాతానికి అనుమతి దొరికింది రావడానికి. ఇప్పుడు చెప్పండి, సాతాను ఏదైనా తోట లోపలికి వచ్చిందా? చెప్పలే. సాతాను పాముతో కలిపి ఏదైనా తోట లోపలికి వచ్చిందా? రావడం అవ్వదు. ఎక్కడ ఉంటుంది తోట? బయట ఎక్కడో ఉంటుంది. అయితే ఈ తోట లోపల ఆదాము హవ్వలకు పని ఏంటి? తోట కాసుకోవడం, తోటని శుభ్రపరచుకోవడం, తోటని నీళ్ళుపరచుకోవడం, తోటకి కావాల్సిన సదుపాయం అన్నీ చేసి పెట్టడం, దేవుడు వచ్చినప్పుడు దానికి ఏం చేయడం, లెక్క అప్ప చెప్పడం, దేవుడిచ్చిన బాధ్యతను తోటలో రుజువుపరచడం. అవునా? భార్యాభర్తలు ఏం చేసే, భర్త పని చేస్తే భార్య సహాయం చేసేది, అందించేది. ఇలా జరిగి జరిగి ప్రతిరోజు ఇదే జరిగేది. జరిగినప్పుడు మొదటి చేసిన పని ఏంటో తెలుసా? సాతాను చేసిన మొదటి ప్రయత్నం, ఆదామును హవ్వను విడదీశారు. ఉదాహరణకి, మీరు మీ భార్య కలిసి పనిచేస్తున్నారు, మీ ఇద్దరిని విడదీయడానికి ఏం చేయాలి? ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, మీ ఇద్దరిని విడదీయాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్తే చాలు, భార్యాభర్త కలిసి పొలంలో పనిచేస్తున్నారు, నేను వచ్చి చెప్తాను, వేదమ్మా నీ ఇంట్లో ఏదో కాలిపోతుంది పరిగెట్టి వెళ్ళమ్మా అంటే ఎవరు వెళ్తారు ఫస్ట్? అమ్మ పరిగెట్టి పారిపోద్ది. ఇంటికి తిరిగి వచ్చి చూసినప్పుడు ఏం కాలు కాదు, ఏమి అయి ఉండకపోవచ్చు, ఏమి జరగకపోవచ్చు. అలా జరిగినప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు? అప్పుడు సాతాన్ వచ్చి, సాతాన్ ఏం చేసింది? హవ్వతో మాట్లాడింది. హలో, నీవు దేవుని యొక్క బిడ్డల్లో, దేవుని యొక్క బిడ్డల్లో ఐక్యత పోతే ఏం జరుగుతుందో తెలుసా? సాతానే దూరేది. నువ్వు ఎన్ని భాషలు చెప్పినా, సంఘ సభ్యులు అందరూ ఆరాధన చేసినప్పుడు నువ్వు ఆరాధన చేయకుండా కూర్చుంటే నీలో ఏదో దయ్యం ఉంది. సంఘస్థులందరూ పాట పాడుతున్నప్పుడు నువ్వు పాట పాడకపోతే ఏదో దయ్యం నీలో ఉంది. ఎందుకంటే నీవేం చేయలేకపోతున్నావు, కలవలేకపోతున్నావు. అందుకే కదా అప్పటి వరకు ఆదాము హవ్వలు కలిసి తోటలో పనిచేసేవారు, కాపలా కాసేవారు. కానీ వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి? సాతాను మాటకు ఆలకించడానికి ప్రారంభించింది. అంటే ఒక్కరోజు కాదు సాతాను హవ్వతో మాట్లాడింది, ఇది చాలా రోజుల సన్నివేశం. చాలా రోజు నుంచి సాతాను ఏం చేసేది, హవ్వతో మాట్లాడి. ఇప్పుడు మీకు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులకు వచ్చినప్పుడు ఒక్కరోజు చెప్పిన దానికి మీరు వినేస్తున్నారా? ఎన్ని రోజులు వస్తున్నారు మీ ఇంటి గుమ్మానికి? టీవీయో, ఫ్రిడ్జో, వాషింగ్ మెషినో, లేకపోతే గ్రైండరో, ఏదో ఒకటి కొనుక్కోవడానికి ఫైనాన్స్ వాడు వస్తున్నాడు కదా, ఆడు ఒక్కరోజు వచ్చి చెప్తే మీరు పడిపోతారా? ఎవరు చెప్పలే. మాట మాటికి వస్తాడు, మాట మాటికి వచ్చి ఆయన విషం వేస్తున్నాడు. ఏమిటి, కొనుక్కో అమ్మా పర్లేదు, నీవు నెలకు ఒకసారి ఇస్తే చాలు, ప్రతి 15వ తారీఖు ఇవ్వకపోయినా పర్లేదు, 20వ తారీఖు ఇచ్చినా చాలు, ఏం పర్లేదు, నేనున్నాను, నీవు ఈ ఊర్లో ఉన్నావు. ఇలా చెప్పి 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 నీ మనసు లోపల గ్రైండర్ కొనుక్కోవడానికి డబ్బు ఉండకపోవచ్చు, ఆయన చెప్పిన మాటకి నీ మనసులో నువ్వు గ్రైండర్ కొనేసావు.
తర్వాత నీ భర్తకి ఏం చెప్పావు? పిచ్చెక్కితావు. నీ భర్త అంటాడు, ఏ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేదే, ఇప్పుడు మనం కొనుక్కోలే మన స్థితి. నువ్వంట లేదు పర్వాలేదు, ఆయన చెప్పాడు 15 తారీఖు కట్టకపోయినా పర్లేదు, 18వ తారీఖు కట్టవచ్చు, 20వ తారీఖు ఒక నెల కట్టకపోయినా పర్లేదు, మరో నెల కట్టవచ్చు. నీ భర్తకి పిచ్చెక్కిన చేస్తున్నావు. ఆ ఫైనాన్షియోడు నిన్ను మోసం చేశాడు, నీ మమ్మ నీ భర్తకు మోసం చేస్తున్నావు. మొత్తానికి ఇద్దరు సెటిల్ అయిపోయి కొనేస్తారు. గ్రైండర్ కొనేసిన తర్వాత ఒక నెల శుభ్రం కట్టేస్తారు, 2వ నెల శుభ్రం కట్టేస్తారు. మరి కట్టలేకపోతే ఈ ఇచ్చిన ముఖం మెరగుంటుంది. ఫైనాన్స్ వాడు మొక్క మెరగుంటుంది. ఫస్ట్ చెప్పిన ముద్దు మాటలు ఉంటాయా? ఎందుకు ఉండట్లేదు? అప్పుడు ఆయన ముద్దు మాట చెప్పిన కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఒక వైరం తెప్పించి ఒక పని చేయించడానికి ఆయన ఎన్ని మాటలు చేశాడు? ఇదే సాతాను చేసే పని. సాతాను ఒకరిని మీద కన్నేశాడంటే ఒక్క రోజులో చేసిన పని కాదు. కావాలంటే యోబు జీవితం చూడండి. యోబుని పడేయడానికి సాతాను చేసిన ప్రయత్నం చెప్పండి. యోబుని పరీక్ష వచ్చినప్పుడు ఎలాగెలాగ వచ్చింది? నాలుగు పక్క నుంచి వేశారు, పైనుంచి, కింద నుంచి, సైడ్ నుంచి, ఇంటి లోపల నుంచి, భార్య దగ్గర నుంచి, నాలుగు పక్క నుంచి ఇరికేసరికి ఈడు ఒంటరి వాడైపోయాడు. హలో, నాలుగు పక్కల నుంచి అటు ఇటు ఇటు అటు ఓహో పొడిచి పొడిచి కొట్టేసరికి ఈయన ఒక్కడైపోయాడు. కట్టుకున్న భార్య కూడా ఏం చెప్తున్నది? ఈ దేవుని విడిచేసి చచ్చిపో. హలో, అలాగైతే ఆ ఇంట్లో ఉన్న ఫస్ట్ దెయ్యం ఎవరు? హల్లెలూయా, ఎలిగింది. యోబు గారి ఇంట్లో ఉన్న ఫస్ట్ దెయ్యం ఎవరు? హలో, ఉన్నారా? దురాత్మ ఉట్టినే ఒక కుటుంబాన్ని పట్టుకోదు, ఎవడో ఒకడు అవకాశం ఇస్తేనే పట్టుకునేది. హలో, అవకాశం ఇచ్చారు, అవకాశం లోనకి వచ్చింది. సాతాను దూరి ఆ ఇల్లు మొత్తం ఏం చేశారు? కానీ యోబు మాత్రం సాతానికి చోటు ఇవ్వలే. తానేం చేశాడు? దేవుని యొక్క వాగ్దానాన్ని బిగించి పట్టుకున్నాను. ఆయన ఒకే విషయం, ఆదాముని నువ్వు పడగొట్టివచ్చు, హవ్వను నువ్వు పడగొట్టి, నేను మాత్రం నేనేం చేయను, పడగొట్టడానికి అనుమతి ఇవ్వను. కావాలంటే బూర్డు మీద కూర్చోవాలన్నా, కావాలంటే ఇరిగిన చెక్కలతో గోక్కోవాలన్నా పర్వాలేదు, పురుగులు నా శరీరం తిన్నా పర్వాలేదు, దేవుని హత్తుకొని పట్టుకున్న దాంట్లో నుంచి నేనేం చేయను. సాతానా, నీకు నేను అనుమతి ఇవ్వను. అందుకే దేవుడు ఆయనకి అన్ని తిరిగి ఇచ్చిన కారణం. యోబు గారిలో పాపం ఉండేదా? ఎవరు చెప్పలే. యోబు గారిలో పాపం ఉండేదా? జవాబు దొరకలే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నది యోబు నీతిమంతుడు కదా, అవునా కాదా? అలాగైతే యోబులో పాపం ఉండేదా? యోబు 1వ అధ్యాయంలో యోబు నీతిమంతుడే. యోబు 37వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన అసలుతనం బయటకు వచ్చేది. నేను 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 ఎన్నిసార్లు లెక్కేసుకొని చూడండి. ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక సారీ 31వ అధ్యాయం క్షమించాలి, 31వ వచనాన్ని 31వ అధ్యాయం 30 అధ్యాయం నుంచి పట్టుకొస్తే చాలు. 30 అధ్యాయం నుంచి పట్టుకు చూడండి. నేను 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 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను కంటితో ఉడంబడి చేసేది నేను రాసుందా?
తర్వాత నేను వచ్చింది అక్కడ నేను నేను అన్న పదం చూసారా అధ్యాయం మొత్తం నేను 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 అన్న పదం చూసారా మొత్తం నేను నేను నేనువే అంటే దేవుడు లేడు నేను నేను అంటే దాని అర్థం ఏంటి అహంకారం గర్వం హలో అందుకే చివరికి చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న ఒక మాట ఉన్నది చూడండి నలభై రెండో అధ్యాయం రెండో వచనం దేవుడు చెప్తున్న మాట సమస్త క్రియలను చెయ్యగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానీ హలో 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 దేవుడు ఈయనకి నేర్పించారా ఇప్పుడు నేను నేను అని చెప్పిన వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు హలో హలో ఇంతకాలం నేను నేను అని చెప్పిన యోబు 42:2 వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు నేనేం చేయలేను ఏవైనా చెయ్యాలంటే దేవుడా నీవే చెయ్యాలి నీవు చెప్పినదే నా జీవితంలో జరిగింది ఒప్పుకున్నాడు లేకపోతే దేవుడు ఆయన నోట్లో నుంచి ఒప్పించారు హలో ఎప్పుడు ఆయన ఒప్పుకున్నాడు 42 మొత్తం మీరు చదివితే 42 ఈయన పశ్చాత్తాపం ఎవరిది యోబు గారు చేసిన తప్పులకి నేను 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 అని చెప్పిన దానికి పశ్చాత్తాపడి దేవుని చెప్తున్నాడు దేవా నేను కాదు నీవే నీ నిర్ణయమే నీవు నా గురించి ఆలోచించిందే నా జీవితంలో నెరవేర్చేది అప్పుడు దొరకాల్సినవన్నీ తిరిగి దొరికింది హలో 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 అందుకే నేను చెప్పొచ్చిన మాట ఆదాము హవ్వలు తోటలో ఉండి వారి పరిశుద్ధతను కోల్పోవడానికి ఉన్న కారణం ఏంటి ఎవరి మాట ఆలకించారు అప్పటి వరకు దేవుని మాట ఆలకించిన వారు అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారు చెప్తుండేవారో దానిని దర్శించుకున్నవారు ఇప్పుడు ఎవరి మాట వినడానికి మొదలెట్టేశారు సాతాని మాట పాము మాట మాటలు ఏం చేసేవి గొప్పగా అనిపించింది హలో హలో ఉన్నారా ఇప్పుడు హవ్వ చెప్పిన ఒక మాట మీరు చూడండి దాని 3 దగ్గరండి ఆదికాండ 3 దగ్గరండి 3:3 అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలము ఉల్లని గురించి దేవుడు మీకు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానండి దేవుడు చెప్పారా ముట్టకూడదని తినకూడదని చెప్పారు హలో అందరు ఉన్నారా దేవుడు ముట్టకూడదని చెప్పారా ముట్టకూడదని చెప్పారా ముట్టకూడదని చెప్పారా అని అడుగుతున్నాను చెప్పలేదు ఓకే ఈమె ఎందుకు అబద్ధం చెప్పింది హలో ఉన్నారా దేవుడు ముట్టకూడదని చెప్పలే తినకూడదని చెప్పారు ఈమె కలిపి చెప్పేసింది ఏమని దేవుడు ముట్టకూడదని తినకూడదని చెప్పారు ముట్టకూడదని కూడా చెప్పారు అని చెప్తే ఈ ముట్టకూడదు అన్న పదం ఎవరు తీసుకున్నారు అది దేవుడు చెప్పలేనిది ఈమె ఏం చేసింది కలిపి చెప్పింది సాతానికి ఒక్క అవకాశం దొరికితే పాడు చేయడా హలో సాతాను మన దగ్గరికి ఎందుకు వచ్చేది మన చేత ఏదో చెయ్యలేని పనిని చేయించడానికి ఏసయ్య దగ్గరికి సాతాను ఎప్పుడు వచ్చారు ఆ
నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కాదమ్మా, నలభై రోజులు ఉపవాసం అయిపోయింది. ఉపవాసం ఉన్నప్పుడు కాదు, అయిపోయి తనకేం కలిగింది? ఆకలి కలిగింది. అప్పుడు వచ్చాడు సాతాను. అవునా? ఉషా చెప్తున్న ప్రకారంగా ఉపవాసంలో వచ్చిందా? ఉపవాసం చేసినప్పుడు కాదు, ఉపవాసం అయిపోయిన తర్వాత, నలభై రోజులు అయిపోయిన తర్వాత యేసయ్యకి ఏమనిపించింది? ఆకలి. ఆకలి అనిపించిన టైంలోనే ఎవరు వచ్చారు? వచ్చి మెస్ కూడా తయారు చేసుకొని తీసుకొచ్చాడు సాతాను. ఏం మెస్సు? మాటల మెస్సు. మాటలతో యేసయ్యని ఏం చేద్దాం అనుకున్నాడు? రాళ్ళు తినిపించేద్దాం అనుకున్నాడు. అందుకే ఆయన చెప్పినమాట, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను నేను చెయ్యి. దేవుడు రొట్టిగా మార్చలేరా? మార్చగలుగుతారు, ఆయన దేవుడి కుమారుడే. కానీ ఏం చేయలే, సాతానికి అవకాశం ఇవ్వలే. తనని చెప్పిన మాటకు అది సాతానా, నీవు చెప్పిన మాట నేను వినడం కాదు, నేను చెప్పిన మాట నువ్వు వినాలి. అర్థం కాలే, అర్థం కాలే. సాతాన్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు సాతాన్ నీతో మాట్లాడితే ఆయన మాట నీ వినడం కాదు, నీ మాట సాతాన్ వినాలి. ఉన్నారా? ఉన్నారా? ఏదెన్ తోటలో హవ్వ దగ్గర వచ్చి సాతాన్ వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఏం జరిగింది? హవ్వ సాతాన్ మాట వింది. అవునా? హవ్వ సాతాన్ ఏం చెయ్యాలి? మాట్లాడి అదుపులో పెట్టాల్సింది. ఆమె అదుపులో పెట్టలే, ఆమె సాతాను మాట వినింది. ఇదే పని ఏసై దగ్గరికి కూడా సాతాన్ వచ్చి చేశాడు. ఏంటి? ఏసై ఆకలితో ఉన్నప్పుడు ఏసై దగ్గరికి వచ్చి ఈ రాళ్ళన్నింటినీ కూడా రొట్టి చేయి. ఏసై ఆ మాట వినలే. హలో, ఉన్నారా? మన పరిశుద్ధతను, మన నీతిమంతత్వాన్ని, మన యథార్థతను సాతాను కోల్చి వేసేది ఇలాగే. హవ్వ దగ్గర మాటల ద్వారా వచ్చింది, ఏసై దగ్గర కూడా మాటల ద్వారానే వచ్చింది, యూదా దగ్గర కూడా ఎలాగొచ్చారు సాతాను? ఎవరు చెప్పలే. యూదా దగ్గరికి సాతాను ఎలాగొచ్చారు? పీతర్ గారి దగ్గరికి సాతాను వచ్చారు కదా. హలో, వచ్చారా? పీతర్ గారి దగ్గరికి సాతాన్ వచ్చినప్పుడు ఏం చేశారు? ఎప్పుడు వచ్చారు? చచ్చిపో, ఏసై చెప్తున్నాడు నేను సిలువలో చచ్చిపోతానని చెప్తే పీతర్ ఏం చెప్తున్నాడు? నీవు సావకూడదు. కానీ ఏసై ఏం చేశారు? గద్దించారు. ఎవరిని గద్దించారు? అదే మనం చదివే బైబిల్ చదివినా తప్పు చదువుతున్నాం. పీతర్ని కాదు గద్దించింది, సాతాన్ని గద్దించింది. అందరూ పాస్టర్లు ఇదే అనుకుంటున్నారు, పేతర్ని గద్దించారు. పేతర్ని ఎందుకు గద్దించాలి? పేతర్లో ఉన్న అప్ప పేతర్ లోపల రాలే. పేతర్కి సలహా ఇచ్చారు. పేతర్ లోపల సాతాన్ కానీ వచ్చి ఉంటే దేవుడు ఎప్పుడో ఆయనని సాతాన్ని బయటికి వెళ్ళగొట్టాను, లోపలికి రాలే. దాని తర్వాత ఉన్న వాక్యం చదివితే సాతాను నిన్ను జల్లిడిలా ఏం చేస్తున్నాడు? ఆడిస్తున్నాడు, జల్లిస్తున్నారు. అంటే ఆయన లోపలికి రాలే. ఈయనని జల్లించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏసైకి అర్థమైంది, పేతర్ కాదు సమస్య, పేతర్ వెనకాతలున్న సాతానే సమస్య. ఆయనని గద్దించారు. ఇదే ఆత్మలో ఉన్న వివేచన. అందరూ పాస్టర్ ఎలాగే వాక్యపరిచర్య చేసి పేతర్ని గద్దించారు. పేతర్ని కాదు. యూదా లోపల సాతాన్ ఎప్పుడు ప్రవేశించాడు? దేవుడు ఇచ్చిన రొట్టి మొక్క తినేటప్పుడు సాతాన్ ఏం చేసింది? ఏమో
సదుకీయులతో ఫరిసీయులతో మాట్లాడినప్పుడు కాదు సాతాను దూరింది, అది ఒక అవసరం ఇచ్చారు. ఏం దేనికి? సాతానుకు ఒక అవకాశం దొరికింది అక్కడికి రావడానికి. కానీ దూరింది ఎప్పుడు? ఏసై దగ్గర ఉండి ఏసై రొట్టి ఇచ్చిన తర్వాత రొట్టి పుచ్చుకున్న వెంటనే ఆయన లోపల ఏమో దూరింది. సాతాన్ ఒకళ్ళు దూరేది ఎప్పుడు? అనుమతి ఇస్తేనే దూరేది. ఉన్నారా? మీరందరూ బంగారం వేసేవాళ్ళు కదా, బంగారం అందరూ వేసేవాళ్ళే కదా. చెప్తా, ఈ బంగారం తయారు చేసినప్పుడు ఏ దేవతని దాంట్లో పూజ చేసి ఆరోహణం చేస్తారు తెలుసా? హలో, ఎండి బంగారం ఇలాంటివన్నీ మీరు ఇంటి దగ్గర ఉంచుతున్నారు కదా, వాటి లోపల ఏ దేవతను ఆరోహణ శక్తితో లోపల తీరించేది చెప్పండి. లక్ష్మీ దేవత, ధనలక్ష్మి. అలాంటి దేవుని ఇంటికి వచ్చింది అనుకో ఎవరు వచ్చేది? ఇంటికి ముగ్గు రాసుకో. ఎందుకు రాసుకుంటున్నారు? ద్వారబంధానికి ముగ్గు రాసుకో. ఎవరు వస్తారు? ఎందుకు రాస్తున్నారు ముగ్గు? అదృష్టం కలిసి రావడానికి. ఏంటి? లక్ష్మీరేవి రావడానికి ఇది ముగ్గు రాయక్కర్లే. లక్ష్మీదేవి రావడానికి బంగారం వెండి తీసుకొస్తే చాలు, వస్తుంది. ముగ్గు రాసేది ఇంటి లోపలికి శుభం జరగడానికి. ఇంటి ముందు గుమ్మడికాయ వెలిగించే గుమ్మడికాయ పెట్టే దేనికి? అంటే ఎవరి కను దృష్టిని ఇంటి పట్ల తగలకుండా ఉండండి. అంటే అవన్నీ ఏంటి? అక్షంతరం వేస్తాం, ప్రార్థన చేసి మరి వేసేస్తున్నారు కొందరు అయితే. చావు భోజనంకి వెళ్ళి తినేస్తున్నాం. ఏం చేస్తున్నారు? నెత్తి మీద పువ్వు వేస్తున్నారు. గోర్లకి, చేతులకి, కంటికి, ఒంటికి అన్ని పెయింట్లు రాస్తున్నారు. ఏంటి అన్నీ? ఎవరు ఏం చెప్పట్లేదే. సాతానికి అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే దేవుని బిడ్డలకి ఇలాంటి పద్ధతి లేదు. ఆదాము హవ్వలు తోటలో ఉన్నప్పుడు ఎలాగున్నారు? ఆ పరిస్థితికి రక్షణ పొంది, మారు మనసు పొంది, అభిషేకం పొందినవాడు ఆదాము హవ్వలు తోటలో ఎలాగున్నారు ఆ పరిస్థితికి లేకపోతే నీ రక్షణ పూర్ణత కాలేదు. నువ్వు ఎన్ని ప్రైజ్లోడు చెప్పి, నువ్వెన్ని అన్య భాషలతో ఆరాధన చేసి, ఆదాము హవ్వలు పడిపోవక మునుపు ఉన్న స్థితిలోకి నీవు రాకపోతే. అందుకే ఏసై చెప్పిన మాట, ఏం తిందువో ఏం తాగుదువో అది కాదు ఆలోచించాల్సింది. ఇది ఆలోచించింది ఎవరు? ఉన్నారు అందరూ? ఏం తిందువో ఏం తాగుదువో దీని గురించి ఆలోచించేది ఎవరు? ధనవంతుల కాదు. ఎవరు చెప్పలేదు. అది లోకానుసారులు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం 32వ వచనం. 31-32. కాబట్టి
ఏమి తిందుమో కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అని చింతింపకుడి అన్యజనులు అన్యజనులు వీటిని వీటిని విషయమై విచారింతు హలో తెలుగులో అన్యజనులని రాసింది కదా అది తప్పు అన్యజనులు కాదు విగ్రహారాధన చేసిన వాళ్ళు అది దాని అసలు ప్రయోగం ఇప్పుడు ఎవరికి ప్రైజ్ లో రాట్లే ఏమి తిందువో ఏమి తాగుదువో ఏమి ధరించుదువో ఇది కాకూడదు దేవుని బిడ్డ ఒక ఆలోచన ఇది ఆలోచించేది ఎవరు అందుకే కదా నేను చెప్తాను ఇది విగ్రహారికులను నమ్మట్లేదు కదా నేను చెప్తా నమ్మట్లేదు కదా మీ ముఖంలో నాకు కనిపిస్తున్నాయి అక్కడ అన్యజనులు నన్ను రాసిందని నేను విగ్రహారకులు అని చెప్తున్నా మీరు నమ్మలేకపోతారు నేను దీన్ని రుజువు చేస్తా ఉదాహరణకి నేను ఒక విగ్రహాన్ని తయారు చేశాను అనుకోండి ఉదాహరణ తయారు చేసిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి మట్టి తర్వాత కచ్చి కింద ఎండిగడ్డి మట్టితో నేను ఒక బొమ్మ తయారు చేశాను అనుకోండి ఒక ఆకృతి ఇచ్చి దాని తర్వాత మీ దగ్గరికి తీసిన మొదటి మీరు చేసిన పని ఏంటి పెయింట్ వేస్తారు వెరీ గుడ్ పెయింట్ వేసిన తర్వాత ఏం చేసేది అలంకరణ తర్వాత ఏంటమ్మా వస్త్రం రైట్ వెరీ గుడ్ కరెక్ట్ వస్త్రం తర్వాత లేదు వస్త్రం అప్పటి వరకు దాన్ని ముఖం కప్పేసి ఉంటుంది చూసారా అవునా ఇవన్నీ ఉంచిన తర్వాత ముఖం కప్పేసి ఉంటుంది ఎందుకు తెలుసా అప్పుడు ఎవరు చూడకూడదు దాన్ని ఏం చేయాలి ప్రతిష్ట చేయాలి ఎవరు రావాలి పంతులు గారు రావాలి ఆయన మంత్రాలు తన శక్తిలో ఆవరింపచేసి అందులోపల ఏం చేస్తారు పూచేయడం కాదు ఆవరింపచేస్తారు ఏ ఆకృతి గల బొమ్మ ఉన్నదో ఆ దేవతను ఏం చేస్తారు మంత్రశక్తులతో చెప్పి అందులోపలికి ఆవరింపచేస్తారు అప్పుడే దాని ముఖం తీయగలిగేది ఏం తెలు ఏం ఎలాగ మీరు దేవునికి నమ్మొచ్చారు నాకు అర్థం కావట్లేదు మీరందరూ అన్ని మతాలలో నుంచే కదా ఏసైన ఎరిగి వచ్చినది అదే పెద్ద సమస్య అది తెలియదు కాబట్టి ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు విషయం తెలుసుకోలేకపోయేది ఉన్నారా అందరూ చూసారా ఒక విగ్రహం తయారు చేసిన వెను వెంటనే చేసిన పనులు చూసారా ఇప్పుడు చెప్పండి ఏమి తిందువో ఏమి తాగుదువో ఏమి ధరించదు అంటే దీనికి బట్టలు ధరించేశాం ధరింప చేసిన తర్వాత చేసిన పని ఏంటి పూజలు చేసేసి ఆహార పదార్థం అన్నీ కూడా ఏం చేస్తారు పెడతారు అవును కదా తర్వాత వచ్చిన ఒక్కొక్క సభ్యులు ఏం తీసుకొస్తారు హలో ఉన్నారా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్పండి ఇది ఎవరు చేసిన పని ఇది ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా ఏమి తిందువో ఏమి తాగుదువో ఏమి ధరించదువో ఈ ఆలోచించింది ఎవరు అది ఎలిగిందా ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా అయితే దేవుని బిడ్డలో ఒక ఆలోచన ఏంటి అది అందుకే చివరికి చెప్పిన మాట అలా చెప్తే దేవుని గురించి అని చెప్పి వదిలేస్తాను నేను విన్ను కదా చదవండి దాని 33వ వచనం 32వ వచనం
ఇవన్నీ ఏవన్నీ ఉన్నాను ఐగర్ ఐగర్ మెలి మెలిగా ఇవన్నీ ఏవన్నీ ఏం తింటాం ఏం తాగుతాం ఏం ధరిస్తాం ఇవన్నీ ఎవరికి తెలుసు? పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు. ఓకేనా? తెలుసు కాబట్టి నీవు దాని గురించి ఆలోచించగల దాని తర్వాత హలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని హలో 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 ఉన్నారా ఉన్నారా? ఏం చేయాలి? నీతిని ఆయన రాజ్యమును శ్రీధర్ గారు నాకు జవాబు చెప్పాలి. మొదటి వెతుకుడి అన్న పదానికి అర్థం చెప్పండి. ఓకే, అలా చెప్తే మీకు అర్థమో కాదు. ఓకే శ్రీధర్ గారు బాగా వినాలి. మీ ఇంటి మీ ఊరు వెనకాతల బంగారం నీకు ఒక్కటి దొరికింది అనుకో, శ్రీధర్ గారి ఇంటి వెనకాతల, లేకపోతే ఇంటి వెనకాతల ఒక పెద్ద స్థలం ఉంది, ఆ స్థలానికి ఈయన ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కనిపించింది? రత్నం కనిపించింది, ఒక ముక్కే దొరికింది. వెంటనే ఇది ఇంటికి తీసుకొచ్చి ఏం చెప్తాడు శ్రీధర్? వామ్మో నాన్న, వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నా, నాన్న పలానా ఊరి పొలంలో నాకే రత్నం దొరికింది, ఏదో ఒక విధానంగా పొలం కొనుక్కుందాం, అక్కడ ఇంకా రత్నాలు ఉన్నాయి. ఇదే కదా శ్రీధర్ మీరు ఆలోచించేది? అందుకే శ్రీధర్ ఏం చేస్తాడు? ఏదో ఒక విధానంగా ఎంత ఖరీదైనా ఏం చేస్తాడు? అసలు కొనేస్తాడు. కొనేసిన తర్వాత నాలుగు పక్కల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టేస్తాడు, నాలుగు పక్క మొత్తం ఏం చేస్తాడు? కప్పేస్తాడు. ఎందుకు? అక్కడ ఏం తీసినారో ఎవరికి తెలియకూడదు. హలో, మొదటి దేవుని రాజ్యం వెతుకుడి అని చెప్పితే నీకు ఒక్క 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 విలగల రాళ్ళ దొరికినట్టే. ఒక్కటి దొరికిందని చెప్పేసి ఇది దొరికిన శ్రోతను పూర్తిగా తవ్వి తీస్తావు. అందుకే కదా యేసయ్య చెప్పిన ఉదాహరణ గుర్తుందా? ఒకడు పొలం అన్నీ అమ్మేసుకొని ఏం చేసుకున్నాడు? ఒక పొలం కొనుక్కున్నాడు. ఏ పొలం? ముత్యాలున్న ఒక పొలం. వేరే ఎవరికి తెలియలే. ఎలా ఈయనకి తెలిసింది ముత్యం ఉందని? అతి ఏదో అడ్డత్రోవలో ఏదో పని మీద వెళ్తుండే వాడు. అవును కదా, మనం కూడా ఏదో అడ్డత్రోవలో ఏదో పనులు వెళ్ళినప్పుడు ఎవరో మనకు వాక్యం చెప్పారు, ముత్యం దొరికింది. దొరికిన వెంటనే ఎక్కడికి వచ్చావు? చర్చి లోపలికి వచ్చేసాం. అర్థం కాలే, చర్చికి వచ్చే దేనికి? తప్పడానికి. వాక్య పరిచయం చేసి అయ్యగారు సేవకులందరూ వాక్య పరిచయం చేసి తవ్వి 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 ఏం చేస్తున్నారు? ఇంకా పెద్ద సరుకులు చేస్తున్నారు. ఉన్నారా ఉన్నారా? హలో ఉన్నారా? నేను చెప్తున్నాను అర్థమవుతున్నదా? అందుకే ఏసై చెప్పిన మాట, మొదటి నీతియు ఆయన రాజ్యము నీతియు కదా, రాజ్యము నీతి. హలో, అలాగే ఎత్తికి ఎత్తికి మనం ఎవరైపోతాం? ఎవరు చెప్పలే. హలో, నువ్వు ఆనర్ అయిపోతావై, నువ్వు ఆనర్ అయిపోతావు అంటే నువ్వు దేవుడైపోతావు. ఎందుకు? నీవు ఆ పొలం కొనుక్కున్నావు, నీవు ఆ పొలం తవ్వుకున్నావు, నీవు ఆ పొలం లోపల ఉన్న శ్రేష్టత అంతా దొరికింది. దొరికినప్పుడు నీ ఆలోచన తినడం తాగడం వస్త్రం ధరించడం కాదు, ఏంటి? అది తవ్వడం, తవ్వి 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 తీయడం. ఎవరు మాట పట్టించుకోకూడదు. హలో 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 ఉన్నారా? అందుకే కదా ఏదెన్ తోటలో ఆదామవ్వలకి ఏం పని ఉండేది? తోటలు కానియడం, తర్వాత సంరక్షించడం, తర్వాత సేద్యపరచడం ఉందా? సేద్యపరచడం అంటే గుణపం వాడాలి కదా, తవ్వాలి కదా,
తప్పితే కదా గొయ్యి అయ్యేది, అప్పుడే కదా నీళ్ళు పడితే నీళ్ళుండేది. అంటే ఆయన పనేంటి? అందులోపల ఆయనకి ఏం దొరకాలి? ముత్యాలు దొరకాలి. ఆ పనిలో ఉన్న ఆదాము హవ్వలను సాతాన్ అట్టగించేసి ఏం చేయించారు? ఆ ఏదిన తోటను ముయించేశారు. ఈరోజు యేసయ్యలో నీవు నమ్మి రక్షణ నీవు పొందుకొని దేవుని యొక్క రాజ్యములో నీవు వారసుడు వై నీతి దేవుని యొక్క రాజ్యం పొందుకున్న నీవు తవ్వు 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 తవ్వు. ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం ధరిస్తావు కాకూడదు నీ ఆలోచన. అలాగేమైనా ఆలోచిస్తే నీవు కూడా ఏమైపోతున్నావు? విగ్రహారాధికుడు. రేజ్లోడ్ ఎవరికి రావట్లేదే. అలాగైతే రక్షణ పొందిన బిడ్డలకు బట్టలు కాదు, తిన్న ఆహారం కాదు, తాగిన నీళ్లు కాదు ప్రాముఖ్యత. హలో ఉన్నారందరూ? ఇది కాదు మన ఆలోచన. మన ఆలోచన ఏంటి? ఏదైనా తోటలో ఆదాముకు కలిగిన అదే పరిస్థితి నా జీవితంలో కూడా రావాలి. నిష్కలంకత, పరిశుద్ధత, యథార్థత, దేవుని యొక్క పోలిక, పరలోకాన్ని చూపించగలిగిన ఒక స్వభావం. నిన్ను చూస్తే నీ లోపలున్న పరిశుద్ధత కనిపించి తీరాలి. నిన్ను చూస్తే నీ లోపలున్న పరలోకం కనిపించి తీరాలి. నిన్ను చూస్తే నీవు దేవుని యొక్క వారసుడని కనిపించి తీరాలి. నిన్ను చూస్తే నీవు మామూలుడివి కాదు, దేవుని యొక్క ఒకే ఒక కుమారుడు కుమార్తె తెలియాలి. హలో ఉన్నారా? మన పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? అందరు మొహం కిందకి దించేశారు. మన పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు ఈరోజు నవంబర్ 1వ తారీఖు కదా, కాదు కాదు 31, అక్టోబర్ 31. ఇప్పటి నుంచే కొందరు ముఖాల్లో డిసెంబర్ 25వ తారీఖు వరకు బట్టల కోసం ఆలోచన వచ్చింది. హల్లెలూయ. ఎవరు హల్లెలూయ ఒక్కరు చెప్పారు? ప్రైజ్ లార్డ్. ఇంటి లోపల ఉన్నది, ఇంటి లోపల ఇప్పుడు ఉన్నవి ప్రతిరోజు ధరించుకోవడానికి టైం లేదు. ఇంకొకటి కొనిపెట్టి అక్కడ ఏం చేస్తున్నాం? అది ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదే. ఇంటిలో ఇప్పుడు వరకు ఉన్నది, ఇప్పుడు వరకు ఇంట్లో ఉన్నవన్నీ వేసారా? ఎవరు జవాబు చెప్పట్లేదే. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న అన్ని బట్టలు మీరు వేసారా? ఈ సంవత్సరం అంతట్లో వేసారా? ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చిందంటే మళ్ళీ దాన్ని వేస్తారా? కష్టం, చాలా కష్టం. వేయకుండా వేయ. అవునా? నాకు ఒక జవాబు ఇవ్వండి. చెప్పులు వేసుకుంటే అరుగుతుందా, వేయకుండా వదిలేస్తే త్వరగా చిరిగిద్దా? అవునా? వేసుకుంటే త్వరగా పోద్దా? అలా చెప్తే మీరు వినరు. మీరు ఇల్లు కట్టారు, తొడవకుండా వదిలేయండి. వాడుకుంటే త్వరగా ఇల్లు ఇరిగిపోద్దా, వాడకపోతే త్వరగా ఇల్లు త్వరగా ఇరిగిపోద్దా? అలాగైతే ఏ వస్తువు అయినా వాడకపోతేనే త్వరగా ఇరిగేది, వాడితే కాదు ఇరిగేది. ఈ అందరికీ తెలీదు. అందరూ అనుకునేదే వాడితే అరిగేది, వాడితే సిరిగేది, తుడిస్తే ఇల్లు ఇరిగేది అనుకుంటా. ఇది కాదు, అది తప్పు, అది కరెక్ట్ కాదు. కావాలంటే మీరు ఒకసారి పరీక్ష చేసి చూసుకోండి. ఒక చెప్పు వాడుతున్న ఒక చెప్పు, రెండు చెప్పులు కొనుక్కోండి, ఒకటి వాడండి, ఒకటి అలాగే ఇంట్లో వదిలేయండి. ఏది త్వరగా పాడైపోద్ది? వాడందే త్వరగా పాడైపోద్ది. హలో హలో
కొత్తది వచ్చినాడు పాతది ఏం చెయ్యం అధికంగా వాడం. అప్పుడు మన మనసు దేవుని రాజ్యము నీతి గురించి నా మనసు ఇప్పుడు ఎక్కడికి తిరిగింది? బట్టల వైపు, చెప్పుల వైపు, తిండి వైపు, తాగే విషయం వైపు. అంటే విలువ కలిగిన పొలం, ముత్యాలున్న పొలం నీకు దొరికినది, దాన్ని వదిలేసి దేన్ని పట్టుకున్నావు? అందుకే ప్రతి సంవత్సరం మొక్కాల్సిన టైం వచ్చినప్పుడు మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. 25వ తారీఖు వచ్చిందంటే నీకు బట్టలు పిలుస్తుంది, రాయమ్మా రా, నన్ను మొక్కి తీసుకెళ్ళమ్మా. నీవేమో ఇంటి దగ్గర కొట్టుకొని గొడవలు చేసేసుకొని ఏం చేసేస్తావు? ఆ బట్ట కొనుక్కోవడానికి అమ్మ నాన్న గొంతు పిసికేస్తావు. రైతులాడు ఎవరు చెప్పట్లేదే ఆ బట్టలు ఏదో ఒక షాప్ పేరు చెప్పండి, బట్టలు కొనుక్కుని ఏదో ఒక షాప్ పేరు చెప్పండి. ఈఎంఆర్, సిఎంఆర్, సిఎంఆర్లో ఉన్న 890 రూపాయలకు ఉన్న బట్టలు నిన్ను పిలుస్తుంది. ఎక్కడ? రాయగిళ్ళు ఉన్న నిన్ను పిలుస్తుంది, విక్రమపురంలో ఉన్న నిన్ను పిలుస్తుంది, పుట్టూరులో ఉన్న నిన్ను పిలుస్తుంది. ఎలాగా? డైరెక్ట్గా పిల్లలు మనసులో పిలుస్తుంది, ఎల్లమ్మా ఎల్లు, 25 వస్తుంది, వచ్చి ఒక్కసారి నన్ను మొక్కి తీసుకెళ్ళమ్మా అంటే నువ్వేం చేస్తావు? ఇంటి దగ్గర గొడవ పడి కొట్టేసుకొని మరి పరిగెట్టిపోయి ఏం చేస్తావు? కొనుక్కొని తెచ్చి సంతోషం తీర్చేస్తున్నావు కదా. ఎవరు అంటున్నారు? హలో, హలో. ఆ బట్టలు కొనుక్కొని తెచ్చిన ఆనందం ఆరాధనలో చర్చిలో కూర్చున్నప్పుడు వస్తున్నదా? అన్య భాష చెప్పినప్పుడు వస్తున్నదా? వాక్యం విన్నప్పుడు వస్తున్నదా? ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు వస్తున్నదా? అలాగైతే నీ దేవత ఎవరు? అలాగైతే నీ దేవుడు ఎవరు? ఈరోజు రాత్రి అందరూ ఊళ్ళు కన్ఫ్యూజన్లో అయిపోయినట్టున్నారు. అందరు ముఖాలతో చిరునవ్వు కనిపిస్తుంది, కానీ ఒక్కరు వందనాలు చెప్పడం వినబడట్లేదు. హలో, ఆదాం హవ్వలకు తోటలో ఉన్నప్పుడు బట్టలు గుర్తుకు రాలే. ఏం గుర్తుకొచ్చింది? తోటను తడపడం, తోటను తవ్వడం, తోటను నీలి చేయించడం, పని చేయడం. హలో, ఉన్నారా అందరూ? నా మాట నేను ముగించాలని కోరుతున్నాను, చివరి మాట. హలో, ఈరోజు మనం కొన్నిటిని ఎర్రగొడేద్దాం, ఎతుకుదాం దేవుని రాజ్యాన్ని. చెబుదాం దేవా, ఒక్కరోజు ఎతికితే సరిపోదు, ఇంకా ఎతికి ఎతికి తీరుతా. ఎంత లోతుకు వాక్యం లోతుకి దిగి ఎతికి తీరుతా. ఎంత లోతుకి దిగి దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి తెలుసుకొని పరిశుద్ధైరై రుజువు చేసి చూపిస్తా. నన్ను సంరక్షించే దేవుడు ఉన్నాడు, నాకు ఆహారం, పానీయం, వస్త్రం అన్నీ నాకు అందజేసే దేవుడు ఒకడు ఉన్నాడు. నా పని కాదు, దాని గురించి ఆలోచించాల్సింది. నా దేవుని పని. హలో, హలో, హలో. ఆదాం హవ్వలు తోటలో పడిపోక మునుపు ఉన్న స్థితిలోకి మీరు ఆత్మీయతలో రావాలి. అలాగొస్తేనే నీవు పరిశుద్ధుడిగా జీవించగలిగేది, అలాగొస్తే నీవే నీవు యథార్థుడు వంతుడు అయ్యేది. అలా వస్తేనే నీవు పరలోకం చేరేది. ఉన్నారా? హలో, పోయినది మళ్ళీ తిరిగి సంపాదించేసుకుందాం. పోగొట్టిందంతా ఏసయ్య తిరిగి సంపాదించారు. ఏసయ్య సిలువ మరణం ద్వారా, ఏసయ్య సిలువలో నుంచి మరణించి ఆయనని పాతిపెట్టి మూడవ రోజు ఆయన తిరిగి లెగిచి అన్నిటినీ ఆయన ఏం చేసుకున్నాడు? తిరిగి సంపాదించుకున్నాడు. అందుకే ఏసయ్యను మరణం తాకలే, సమాధి ఆయనని ఏం చేయలే, తాళం వేసి ఉంచలే,
భూదికాంతంలో అందరి సమాధులు మూసేస్తుంది కానీ నా యేసయ్య సమాధి ఇప్పుడు కూడా తెరవబడింది. మరణం యేసయ్యను ముట్లే. వాక్యం చెప్పినది ఏంటి? ఏ నాడు నువ్వు తిందువో ఆ నాడు నువ్వు మరణిస్తావు. కానీ యేసయ్యలోకి వస్తే ఏం జరుగుతుంది? హలో, యేసయ్య నమ్ముకుంటే ఏం జరిగింది? ఏది నీ జీవితంలో మరణం తెప్పించిందో ఆ మరణం జీవంగా మారొచ్చు. అలాగే పరిశుద్ధులు అయ్యేది. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒకే ఒక్క విషయం మన మనసులో ఉండాల్సినది, ఆదాం ఏదెన్ తోటలో పాపం చెయ్యక మునుపు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి నన్ను రక్షణలో నుంచి నడిపించి తీసుకెళ్ళాయా. అలాంటి వారిని చేర్చుకోవడానికి యేసయ్య వచ్చేది. అందుకే కదా సంఘం గురించి చెప్పబడిన మాట ఏంటి? సిద్ధపడిన వధువు. హలో, సిద్ధపడిన వధువు. వధువు అంటే మనం అనుకుంటున్న అలంకారాలన్నీ ధరించినవే వధువు అనుకుంటున్నారు. ఈ వధువుకి అలంకారాలకి అలంకారాలు ఏం అక్కర్లే. హలో, ఈ వధువుకి కావాల్సిందండి పరిశుద్ధత, నిష్కలంకత, యథార్థత, ఆత్మీకత. ఇది వధువుకు ఉండాలి. అవన్నీ ఈరోజు రాత్రి నీలో ఉన్నాయా లేదా ఒకసారి తోల్చి చూసుకో. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. చెబుతాం, దేవా ఆ స్థితిని నాలో రప్పించండి. దేవా ఏదైనా నా జీవితంలో విగ్రహముగా మారిందంటే దేవ ఈరోజు రాత్రి దానిని పగలగొట్టి దేవా నేను నీ రాజ్యాన్ని వెతికేవారిగా నీ నీతిమంతత్వాన్ని బిగించి పట్టుకునేవారిగా దేవా నాకు ఉంచబడిన చోట్ల అధిక పరిశుద్ధునిగా జీవించలాగున అధిక నీతిమంతునిగా జీవించలాగా పరి దేవుని పోలికలో ఉండగలిగేటట్టుగా సహాయపరచుమని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి దేవా ఆదాముకు కలిగిన జీవిత అనుభవములు జరిగిన వాటి విషయం గురించి నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్పటి అనుభవం బట్టి వందనాలు. దేవా మీ పరలోకములు ఉన్న తండ్రి ఎలా పూర్ణుడై ఉన్నాడో అలాగే మీరు కూడా పూర్ణులై ఉండు అని వాక్యం సెలవిచ్చబడి ఉన్నది. దానిని మేము పూర్తిగా అంగీకరించుచున్నామయ్యా. దాని ప్రకారంగా మా జీవితంలో నెరవేర్చబడుటకు దేవా ఆదాముకు జరిగిన పరాజయము ఈరోజు యేసయ్యలో ఉండిన మాకు జరగకూడదయ్యా. మా పరాజయములన్నింటినీ కూడా గెలుపుగా మార్చడానికి యేసయ్య అన్ని ప్రకారమైన వేదన కలిగిన స్థితిలో నుంచి దాటుకు వెళ్ళిరి. ఆయన మరణ శిక్షను అందుకున్నది నీవు నీతిమంతుడై తీరడానికి, ఆయన చనిపోయినది నిన్ను నీతియుక్తంగా మార్చుటకు, ఆయన జీవితాన్ని అర్పించింది నిన్ను పరలోకంలో చేర్చుటకు, నిన్ను ఆదాము గల స్థితిలోకి తీసుకురావుటకే. అందుకే ఈరోజు రాత్రి వేళ నీ స్థితిగతిని ఒక్కసారి పరీక్షించుకోము దేవా. మా స్థితిగతిని ఒక్కసారి మార్చుకోము దేవా. మా ఆలోచనలు, మా తలంపులు, మా జీవిత గమ్యము అన్నిటిలో యథార్థత, పూర్ణత, పరిశుద్ధత, దేవా ఆత్మీయతతో నిండిన ఒక వ్యక్తులుగా జీవించుటకు దేవా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమయ్యా. మా మనసు ఇటు అటు చెదిరిపోయినదయ్యా, ఆ చెదిరిపోయిన దానిని ఈరోజు వాక్యం ద్వారా తిరిగి అతికించండి అయ్యా. తిరిగి అతికి సరిదిద్దబడడానికి మేము సిద్ధం దేవా. ఆదామా నీవెక్కడా అని ఎతికే పరిస్థితి కాకూడదయ్యా. దేవా ఇదిగో నేనున్నా, నన్నున్నా, నేను సిద్ధముగా ఉన్నా, నేనన్నీ కూడా పరిష్కృతి చెంది ఉన్నా అని చెప్పగలిగిన స్థితిలోకి నన్ను తీసుకురామయ్యా. ఈరోజు రాత్రి వేళ మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఆదాముకు కలిగిన పూర్వస్థితి దేవా ఇప్పుడు మా అందరి ఆత్మీయ జీవితంలో కనిపించి దాని యొక్క మహిమ వ్యాపరించబడుటకు సహాయపరచండి దేవా. వాక్యం విన్న ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ దీవించండి దేవా. దేవునిలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవా ఈ వాక్యాలు ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్.
అందరికీ.